గుడ్ ఈవినింగ్. నిన్న విసయ్యాను, సారీ. ఇవాళ మళ్ళీ 25 కథతోటి, భేరుండ పక్షి కథతోటి వస్తున్నాను. గోపాల, బుద్ధిసాగరుడు, కామపాలుడు ఇల్లు మనకి మీకు గుర్తుందో లేదో, కిందటి కథలో మనం ఏం చెప్పుకున్నామంటే, బుద్ధిపాలుడు, బుద్ధిసాగరుడు, కామపాలుడు అని వాళ్ళిద్దరూ, ఒక రాజుగారి కొడుకు, మంత్రి కొడుకు, ఇద్దరు కలిసి దేశయాత్రకు అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఇల్లు వదిలి అడవులు దాటి మధ్యార్జునం అనేటువంటి ఒక పట్టణాన్ని చేరుకున్నారు. మధ్యార్జునము ఒక పూటకోళ్ళ పెద్దమ్మ ఇంట్లో భోజనం చేసి వీధరుగు మీద పడుకుంటాం అన్నారు. ఆమె గుండె బాదుకుంటూ, అమ్మో, పైన పడుకుంటే గండు భేరండం వచ్చి చంపేస్తుంది, లోపలే చోటు చూపిస్తాను అంది. అది మమ్మల్ని ఏం చేయలేదు, దానికి ఆయువు మూడితే మా దగ్గరికి వస్తుంది అంటూ ఆమె ఎంత చెప్పినా వినకుండా వారు అరుగు మీదే పడుకున్నారు. అర్ధరాత్రి ఆ పక్షి దొరికిన జీవులన్నింటినీ చంపేస్తూ వీరి మీద కురికింది. బుద్ధిసాగరుడు తటాలన లేచి కటారితో దాని రెక్కలు తల నరికేశాడు. అది గిలగలా కొట్టుకొని చచ్చింది. తెల్లవారుజామున వారు పెద్దమ్మకు చెప్పి విడిపోయారు. అప్పుడే అటు వస్తున్న చాకలి చచ్చిపడినటువంటి ఆ పక్షిని చూసి రాజు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం రాగా భుజానున్న గొడ్డలతోటి దాని అవయవాలు ముక్కలుగా నరికి పోగులు పెట్టారు. అంతలో తెల్లారింది. నలుగురు వచ్చి చూసి అది చచ్చినందుకు సంతోషించి చాకలి వాడిని పొగిడి రాజుకి ఈ వార్త చేరవేశారు. ఆ దేశానికి రాజైన సింహకేతుడు వచ్చి ఆ మాంసం ఖండాలను చూసి, ఇన్నాళ్ళు చంపలేని వాడిని ఎప్పుడు ఎలా చంపావు అని చాకలి వాడిని అడిగాడు. అందుకు అతడు, ఈ దినమున తెల్లవారుజామున అడవికి పోతుంటే అది నా మీద పడింది, గొడ్డలతో నరికాను అని వివరించి చెప్పాడు. సామాన్యుడు చంపలేడని, ఈ పక్షిని చంపిన వారికి నా కూతుర్ని వివాహం ఇచ్చి చేస్తానని ప్రతిజ్ఞ చేశానే, ఈ చాకలికి ఎలా ఇవ్వను, ప్రతిజ్ఞాభంగం కావించలేను, ఈ పక్షిని వీడు చంపలేదు అనుకుందా అంటే చంపని వాడు కనిపించడు అని మనసులో మదన పడుతూనే వివాహ ప్రయత్నాలు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ వార్త గ్రామమంతా వ్యాపించింది. పూటకొళ్ళమ్మ అది విని కొడుకుతో జరిగిందంతా చెప్పగా అతను రాజు వద్దకు వెళ్ళి చెప్పాడు, బాబు ఈడిగా వీళ్ళు కాదు ఆ రాజకుమారులు చేశారు అని. రాజు అతనికి బహుమతి ఇచ్చి బేరుండ పక్షిని చంపిన వారిని వెతుకు తీసుకురమ్మని నలుదిక్కులకి మనుషుల్ని పంపాడు. వారిలో కొందరు ఒక సత్రంలో పూటకోళ్ళమ్మ చెప్పిన ఆనవాడకల రాజకుమారుని గుర్తించి, మీరు ఈ మధ్య బేరుండ పక్షిని చంపారా అని అడిగారు. ఏం అది నేరమా అన్నారు వాళ్ళు. రాజుగారి మనుషులు జరిగిందంతా చెప్పి, మీలో ఎవరు ఆ పక్షిని చంపారో వారికి రాజుగారు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు, సౌందర్యంలోనూ సౌశీల్యంలోనూ ఆమె సాటి అన్నారు. అందరూ కలిసి రాజుగారి వద్దకు వెళ్ళారు. బుద్ధిసాగరుడే పక్షిని చంపాడని కామపాలుడు చెప్పాడు. రాజు ఆ చాకల్ని పిలిపించి గద్దించగా వాడు నిజం చెప్పేశాడు. వాడిని ఉరితీయమని రాజు ఆజ్ఞాపించిన రాజకుమారులు దయగలవారు కాబట్టి వాడిని వదిలేయమన్నారు. బుద్ధిసాగరుడికి సుగుణవతికి తగిన వాడిని సంతోషిస్తూ రాజు వారికి వివాహం జరిపించాడు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నాక బుద్ధిసాగరుడు సుగుణవతికి నచ్చ చెప్పి కామపాళ్ళతో మళ్ళీ దేశాటన బయలుదేరాడు. ఒక రాత్రి వారు ఊరు వదిలారు. ఆ దారిలో ఎక్కడా పట్టణమే కనిపించలేదు, దారి కనిపించలేదు, ఎక్కడైనా నివాసయోగ్యమైన ప్రదేశం ఉంటుందేమో అని వాళ్ళు నాలుగు వైపులా చూడసాగారు. అప్పుడు దీంతో 26వ కథ శరభ సాల్వం అనేటువంటి ఒక కథ మొదలైతుంది. ఆ రాజకుమారులకు ఒక చోట విశాలమైన మర్రి చెట్టు కనబడింది. దాని కింద నేలంతా చక్కగా బాగు చేయబడి ఉంది. మనిషి సంచారం లేని చెట్టు కింద ఇలా శుభ్రంగా ఎలా ఉంది, రాత్రులు ఎవరైనా వచ్చి ఉంటారా అనుకుంటూ వాళ్ళిద్దరూ చెట్టు కొమ్మ ఎక్కి కూర్చున్నారు. సాయంత్రం అయ్యేసరికి కోతులు, ఎలుగుబంట్లు వచ్చి ఆ నేలను మరింత శుభ్రం చేశాయి. కొంతసేపటికి నక్క, పులి, పంది, తోడేలు మొదలైన జాతికి ఒకటి చొప్పున వచ్చి విరోధం కల జంతువులతో కూడా ఒకదాంతో ఒకటి ముచ్చట్లాడుకోసాగాయి. అంతలో శరభసాళవం అనే అద్భుతమైనటువంటి మృగం వచ్చింది. జంతువులన్నీ లేచి స్వాగతం పలికాయి. జంతువులన్నీ ఆ మృగానికి ఎదురుగుండా కూర్చున్నాయి. దాని పక్కన ఒక ఆసీనం ఖాళీగా ఉంది. అప్పుడు ఆ మృగం, అందరూ వచ్చారు కానీ నా మంత్రి రాలేదే, వచ్చే సమయం కూడా మించిపోయింది, దాని గురించి మీలో ఎవరికైనా తెలుసా అని అడిగింది. అప్పుడు నక్క ఇలా చెప్పింది, మీ మంత్రి భేరుండం మధ్యార్జునం అనే ఊర్లో జీవకోటిని తినేది. నెల కిందట ఇద్దరు రాజపుత్రులు తినబోగా వారు దీన్ని చంపేశారు. ఇది మా చుట్టాలు చెప్పారు, నమ్మదగిన వార్తే అని అన్నారు. సర్వసాలు అది విని చాలా విచారించారు. మనుషులు అసాధ్యులు, దాన్ని చంపే శక్తి ఎవ్వరికీ లేదనుకున్నాను. నేను శ్రీరంగపురంలో జీవహింస చేస్తున్నాను,
అప్పుడు నక్క ఇలా చెప్పింది, మనం ఏడాదికి ఒకసారి కలుసుకుంటాం, కిందటేడు వచ్చిన గండం గండభేరండం ఈ ఏడు రాలేదు, అలాగే ఈసారి వచ్చిన వాళ్ళు వచ్చేవాడు వచ్చే ఏడు ఎందరు వస్తారు, దేవరవారు కూడా గండభేరణలా జీవజీవిత చేస్తున్నట్టు చెప్పారు, మాకు మాకు దేవరికి ఏదైనా ముప్పు వస్తే మా గదేమిటి అని మా గతేమిటి అని భయం వేస్తారు, మీరు లేకపోతే మా జంతువుల మధ్య కట్టుండదు, మృగజాతితో మృగజాతిలో కట్టుంటే మనుషులెంత, ఎలిక మీరు శ్రీరంగపురం వెళ్ళడమేనా మానండి, లేదా మాకు ధైర్యమైనా చెప్పండి అని నక్కగారు అన్నారు. శరభసాల్వం అది నవ్వి, నా బల పరాక్రమాలు బేరుండం వంటివి కావు, దానికి ఇలా కాక నా ఆయువు నా వద్దే కాక వేరొక చోట ఉంది, ఈ చెట్టు తొర్రలోని ఎలుకను చంపినా కానీ చంపిన కానీ నేను చావను, ఈ అడవిలోనికి మనుషులు రానే రారు, వచ్చినా వారికి ఎలక సంగతి తెలియదు, తెలుసుకున్నా ఆహార పదార్థాన్ని త్వరలోకి జారి విడిస్తే తప్ప అది బయటికి రాదు, కనుక నాకేమీ ముప్పు ఉండదు, మీరు నిశ్చితంగా ఉండేది ఆనందం. జంతువులు ఆనందించాయి. తెల్లవారేసరికి అక్కడ ఒక్క మృగం కూడా లేదు. మృగ భాష తెలిసినటువంటి ఆ రాజకుమారులు చెట్టు చివరి వరకు ఎక్కి చూసినా ఏ జంతువు కనబడలేదు. వాళ్ళ శరభసాల్వం అని చెప్పిన త్వర వెతికి అందులో తాము తెచ్చిన మిఠాయి దండ ఒకటి జారవిడ్చి ఇంట బస చేసి ఊరి విశేషాలు అడగ్గా అతను శరభసాల్వం నుంచి ఎదుర్కొంటున్న ముప్పు గురించి చెప్పాడు. ఆ మృగాన్ని చంపిన వాడికి కూతురు రాజు తన కూతురు పద్మావతినిస్తానని చెప్పాడు. రాత్రులు వీధిలో పోవడానికి కూడా వీల్లేదు. ఎందరో రాజకుమారులు దాన్ని చంపాలని వచ్చి తామే బలైపోయారు చివరికి. దానికి మీ ఊరి ఆపద మేం తొలగిస్తాం అంటూ బ్రాహ్మణుడు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళిద్దరూ రాత్రి గడిచి తిరగసాగారు. శరభసాల్వం నోరు తెరుచుకొని వారి మీద పడబోయింది. కామపాళ్ళు ఎలుకను గొంతును నొక్కి చంపగా ఆ పక్షి నేలకూలింది. తర్వాత కత్తితో దాని మెడ నరికి బ్రాహ్మణు వద్దకు వెళ్ళి తాను చేసిన కార్యం చెప్పారు. అతను రాజుగారు తెలియజేయగా రాజుగారు వారిని ఎంతో పొగిడి, మీలో ఎవరు దాన్ని చంపారో చెప్పండి, నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. వారు తమ గురించి వివరించారు. బుద్ధిసాగరుడికి రాజు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. కొన్నాళ్ళు అక్కడే గడిపి ఆనందంగా గడిపి మళ్ళీ దేశాటన ప్రారంభించాడు. ఇప్పుడు 27వ కథ, చిత్రసేన కథ. చంద్రగుప్త అనే నగరంలో కోట ప్రాంతంలో బుద్ధిసాగర్ వాళ్ళు తిరుగుతూ ఉంటే కామపాలు శరీరం మీద శుభసూచకంగా ఒక తల వెంట్రుగా పడింది. అది బార కంటే ఎక్కువ ఉంది. ఇంత పొడవైన జుత్తు కలామ ఎంత సుందరో అనుకుంటూ తల పైకెత్తి చూసేసరికి ఆ రాజకూతురు చిత్రసేన జలకమాడి తల ఆరబెట్టుకుంటూ చిరికత్తెలతో మాట్లాడుతూ ముచ్చట్లాడుతూ కిందకి చూసింది. ఇద్దరు దృష్టిలో కలిశాయి. కామపాలుడు బుద్ధిసాగరుడితో ఆమె అందాన్ని తెగ వర్ణించి, మళ్ళీ ఆ చంద్రబింబాన్ని చూసే వరకు ఇక్కడే ఉండిపోతా అన్నాడు. తల వెంట్రుకు బట్టి ఆమె సౌందర్యం ఊహించానని, ఆమె చూపును బట్టి అనురాగం కలిగే ఉండొచ్చునని చెబుతూ కామపాలుడి ఉద్దేశాన్ని బుద్ధిసాగరుడు బలపరిచి కొంతసేపు ఉందామన్నాడు. ఆమె అతను మళ్ళీ చూసుకున్నాడు. దాంతో వారికి సందేహాలు తీరిపోయాయి. చిత్రసేన ఒక ఉత్తరం రాసి పూలదండలో పెట్టి కామపాలు మీదకి విసిరింది. దానిలో, నా తండ్రి దుర్మార్గుడు, పోతుటీగను కూడా అంతఃపురంలోకి రానివ్వడు, నేను నీపై మోహ ప్రేమని కలిగి ఉన్నాను, నువ్వు బలవంతుడు అయితే నన్ను రాక్షి వివాహం చేసుకుని తీసుకుపో, లేదా గోడ మీదుగా గొలుసు వేసి దిగి నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను, వ్యవధి లేదు కనుక వెంటనే జవాబు ఇవ్వు, ఇంతకంటే ఎక్కువ రాయలేకపోతున్నాను, తప్పులుంటే క్షమించు అని రాసి పంపింది. ఇవరకు రోజుల్లో స్త్రీలు అంత ధైర్యంగా ఉండేవారండి. ఇప్పుడేమో ఏదైనా నాకు నచ్చింది చేసుకుంటానని చెప్పడం తప్పు, చెబితే ఆమెని తక్కువగా చూడడం, చెప్పాక అవతల మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, మంచి చెడు అన్నీ అసలు అవన్నీ ఆ స్వేచ్ఛ స్త్రీలకు ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ లేదు నాకు ఫలానా వాళ్ళంటే ఇష్టం అని తల్లిదండ్రులు ఒప్పుకుంటా, ఇదివరకు లాగా ఈ మధ్యకాలంలో అయితే తల్లిదండ్రులు మేం చెప్పకుండా నువ్వు వెతుక్కోవడం ఏమిటని కొన్నాళ్ళు, నువ్వు చెప్పిన వాడు మన కులం కాదు మన మతం కాదు అని కొన్నాళ్ళు, ఇట్లాగ రకరకాలుగా ఉంటుంది. కానీ స్త్రీకి తన నచ్చిన వాడిని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ క్రమక్రమేపీ మారిపోతుంది, తగ్గుతోందని నన్ను మారిపోతుంది. తొందరగా జవాబు రాయమని కామపాలుడు బుద్ధిసాగరుని తొందర చేసినా అతను చక్కగా ఆలోచించి, నాకు కూడా నీ మీద అంత ప్రేమగానే ఉంది, నీ అందం నన్ను బంధించేసింది, కానీ నువ్వు సూచించిన రెండు మార్గాలు సరైనవి కావు, కొంచెం ఆగు, నీ అంతఃపురానికి వచ్చి నిర్భయంగా నీతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని జవాబు రాశాడు. బుద్ధిసాగరుడు రాజు విశేషాలు సేకరించాడు. అతడు సూర్యప్రతాపుడు అనే రాజుకి కప్పం కడతాడని తెలిసి ఇద్దరు అతని వద్దకు వెళ్ళి
తన విద్యాపాఠవంతులు మంత్రిని మెప్పించి అతడు ఏం కావాలో కోరుకోండి అనగా సూర్యపుత్రుని సేనాబలము బిరుదములు కొన్ని దినాలు మాతో ఉండనివ్వండి అని వేడుకున్నారు. మంత్రి అంగీకరించి సేనాధిపతులతో వాళ్లతో వెళ్ళమన్నాడు. బుద్ధిసాగరుడు సూర్యప్రతాపుడి వేషము కామపాండత్తుని భార్య వేషము వేసుకుని చంద్రగుప్త నగరం చేరుకున్నారు. అంతకు ముందే సూర్యప్రతాపుడు తన కింద దేశంలో యోగక్షేమం చూడడానికి వస్తున్నాడని ఆ రాజు సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపత్రికలు పంపబడ్డాయి. చంద్రగుప్తుడు రాజు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వారు రాగానే అపూర్వమైన మర్యాదలు చేశాడు. 2 రోజులయ్యాక సూర్యప్రతాపుడు మాకేమన్నా కప్పం ఇవ్వవలసి ఉన్నావా అని చంద్రగుప్తుని అడిగాడు. తానేమీ బాకీ లేనని లెక్కలు చూపించగలనని చెప్పాడు. అక్కర్లేదంటూనే ఏదో ఒక ఆలోచనలో పడినట్టుగా అరడాన్ని సందేహిస్తున్నట్టుగా సూర్యప్రతాపు నటించగా, నేను మీ బృజుడిని, నాకేం చెప్పదలుచుకుని సందేహించకండి అన్నాడు చంద్రగుప్తు. మరేం లేదు, మేము ఇక్కడికి రాణితో కూడా వచ్చాం, ఇక మీదట ఆమెను తీసుకెళ్ళలేను. మేము తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో ఉంచాలి. నాదేవి వయసులో ఉంది, ఆ వయసు కలవారు మీ ఇంట్లో ఉన్నారా అని కపట సూర్యపుత్రుడు అడిగాడు. చిత్రసేన అని నా కూతురు 16 ఏళ్లది, దాని అంతఃపురం చాలా భద్రంగా ఉంటుంది, మీరు దేవిని ఆమెతో పాటు ఉంచవచ్చును, వారికి ఏ కొరత రానివ్వను, మీరు తిరిగి వచ్చినప్పుడు ఆమెను తీసుకుని పోవచ్చును అని అన్నాడు చంద్రగుప్తుడు. అప్పుడే మంచి ముహూర్తం అని స్త్రీ వేషంలో ఉన్న కామపాలుణ్ణి రాజు వెంట పల్లకీలు అంతఃపురానికి పంపించాడు. ఇలా అతను వస్తాడని ముందే తెలిసిన చిత్రసేన పల్లకీలోంచి నేవనెత్తి అంతఃపురంలో ఉచితాసనం మీద కూర్చోబెట్టింది. అంతఃపురంలోకి లోపలికి ఎవ్వరూ పోకూడదని పరిచారకులకు చెప్పింది. దాంతో వారిద్దరే అయ్యారు అక్కడ. అట్లా అక్కడ గాంధర్వ వివాహం చేసుకుని 3 నెలల పాటు వాళ్ళు హాయిగా అక్కడే ఉన్నారు. బుద్ధిసాగరుడు సేనల్ని వెనక్కి పంపుతూ తాను పిలిచినప్పుడు రావాలని చెప్పి తాను కొంత దూరం పోయి తిరిగి చంద్రగుప్తం వస్తూ బల్జీ వేషం వేసుకుని దూది ఇస్తే స్వల్ప వెలకే అతి చక్కని పరుపులు కొడతానని కోట గోడ పక్కనే ఉంటానని ప్రకటించాడు. దాంతో అందరూ పరుపుల్లో దూది పీకి మరీ తెచ్చారు. కోటగోడ పక్కనే దూది రాసి పోగైంది. మంచి ముహూర్తం చూసి పరుపులు కొడతానన్నాడు బుద్ధిసాగరుడు. ఒకనాడు చంద్రగుప్తుని కుమారుడు సత్యవంతుడు దాసి వల్ల తన చెల్లెలు స్త్రీ వేషంలో ఉన్న పురుషులతో అంతఃపురంలో గడుపుతోంది అని విని అర్ధరాత్రి అంతఃపురానికి వెళ్ళి గది తలుపులు మూసి ఉంటే బద్దలు కొట్టాడు. కామపాళ్ళతో గెలవగల శక్తి ఉన్నా మరొక అద్దం తలుపులు బద్దలు కొట్టి దూది రాసి మీదకి గెంతాడు. అంతేసనమాట అది ప్లాన్. సత్యవంతుడు కూడా దూకాడు. అప్పుడు అతని కత్తితో చంపి బుద్ధిసాగరుని లేపి జరిగిందంత చెప్పగా అతను ఆ దూది రాశికి నిప్పంటించి కామపాళుడితో కలిసి సూర్యప్రతాపుడి పట్టణానికి వెళ్ళాడు. బల్జీ కనపడకపోవడం, దూది తగలపడిపోవడం చూసి పౌరులు పశ్చాత్తాపడ్డారు. మరి నాడు చిత్రసేన తన తండ్రికి ఇలా చెప్పి రాసింది, తండ్రి నిన్న రాత్రి మా అన్న నా అంతఃపురానికి వచ్చి సూర్యప్రతాపుని భార్యను చూసి మోహించాడు. నేను వారించినా వినకుండా ఆమెపై పడబోగా ఆమె కోట గోడ దూకి పారిపోయింది, ఇంతవరకు రాలేదు అని. ఇది విని అది చదివినటువంటి చంద్రగుప్తుడికి మతిపోయింది. సూర్యప్రతాపుడు తిరిగి వచ్చినతో పాటు అతను ఏం చెప్పాలి? జరిగింది తెలిసేది తను బతకనిస్తాడా? ఇక ఒక ప్రాతకాలంలో భేరీ ధ్వనులు వినిపించాయి. దాంతో రాజు గుండెలు పగిలిపోయాయి. సూర్యప్రతాప్ మహారాజు తోటలో విడుదల చేసి తన్ని తీసుకురమ్మననగానే ముఖం చిన్న చేసుకుని వణుకుతూ వెళ్ళాడు. చంద్రగుప్తుని గౌరవించి, ఇన్నాళ్ళు నా భార్యను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు, నాకు ఆమె చూడాలని చాలా ఆత్రంగా ఉంది, వెంటనే రప్పించన్నాడు మహారాజు. అతను నీళ్లు నములుతుంటే నా మాటలు వినబడలేదా అని గద్దించాడు. చంద్రగుప్తుని వణికిపోతూ, నా కొడుకు సత్యవంతుడు మీ భార్యను ఊహించి ఎక్కడికో తీసుకుపోయాడు, మీరేం శిక్ష విధించినా భరిస్తానన్నాడు. తల ఉంచుకున్నాడు. నిన్ను నరికేస్తానంటూ తల కత్తందుకున్నాడు మహారాజు కోపం పట్టలేదు. మంత్రి అతన్ని శాంతింపజేసి, పొరపాటు ఎవరికైనా వస్తుంది, దానిచ్చండి అన్నాడు. నా భార్యను నీ కొడుకు అధీనం చేసి నాటకాలు ఆడితే ఊరుకుంటానా? అయ్యో, నా భార్య అంటే నాకు ఎంత ప్రేమ, ఆమె లేకుండా ఎలా బతికేది? నేను అబద్ధం ఆడలేదు మహారాజా, మోసమూ చేయలేదు, నిజంగా అలాగే జరిగింది. మీరు అంగీకరిస్తే ఆమె వయసుతో పాటిదే అయిన నా కూతురు చిత్రసేనను మీకు ఇచ్చి వివాహం చేసి నా తప్పు దిద్దుకుంటాను. నా కూతురు అతి చక్కనిదే అని అంటూ రాజు అతని పాదాల మీద పడ్డాడు. మొదట కాదన్న, చివరికి అతని మాటకు అంగీకరించి, నీ కూతురు నిజంగా చక్కందో కాదో చూస్తాను, రప్పించు అన్నాడు. చంద్రగుప్తుడు బతుకు జీవుడా అనుకుని సూర్యపాలుడు ఆమెను పరిశీలించడానికి తన మంత్రి వేషంలో ఉన్న కామపాలుని పంపించాడు. వారిద్దరికీ ఏకాంతం లభించింది. నీ సోదరుని చంపా, నీ కోపం పెట్టుకో, మా రహస్యం కాపాడడానికి అలా చేయక తప్పలేదు అని ఆమెకు చెప్పి కొంత సేపు ఆమెతోటి ప్రేమ మాట్లాడాడు. సూర్యప్రతాపుడు, చంద్రగుప్త, భార్యావియోగ శోకంలో నేను ఒక తప్పు చేశాను. పరపురుషుడైన మంత్రిని నీ కూతురు చక్కదనాన్ని చూడడానికి పంపాను. మరొక కంట పడిన దాన్ని పెళ్లాడడం నాకు ఇష్టం లేదు.
నా మంత్రి కామపాలుడు నాకు మిత్రుడేక మాత్రమే కాదు, నాకంటే చాలా అధికుడు. మీ కూతురు అతనికి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. నేను మీ సెలవు ప్రకారం నడుచుకునేవాడిని దేవా అన్నాడు రాజు వినయంగా. నేను త్వరలో వెళ్ళిపోవాలి, తొందరగా వివాహం జరిపిస్తే చూసి పెడతానన్నాడు. చంద్రగుప్తుడు తన గండం గంచినని సంతోషించి తొందరలో ముహూర్తం పెట్టించి వివాహం జరిపించాడు. కొత్త దంపతులు 10 రోజులు ఆనందంగా గడిపాక సేనల్ని పంపించేసి మళ్ళీ వస్తామని వాళ్ళిద్దరు మళ్ళీ దేశాటం మొదలెట్టారు. ఇక్కడ ఎంత మోసం జరిగిందో చూసారా, ఎంత కథ జరిగిందో. ఇందులో ఒకళ్ళని తప్పట్లేదు, అందరిది తలా కాస్త. ఒకనాడు శ్రీరంగపురం సమీపంలో చల్లగాలి వీస్తుందని ఒక చెట్టు కింద కామపాళ్ళు చెరగా చెట్టు కింద కామపాళ్ళు నిద్ర పట్టేసింది. చెట్టు మీద ఉన్న పక్షుల్లో ఆడది మగపక్షిని విశేషాలు చెప్పమని అడిగింది. విశేషాలు లేవు కానీ చెట్టు కింద పడుకున్న అతను అత్తవారింటికి వెళ్లడంతో కోట బురుసు విరిగి మీద పడి మరణిస్తాడు అంది మృగపక్షి. అయ్యో, ఆ గొండం తప్పితే? అడిగింది ఆడపక్షి. రాత్రి భోజనం చేస్తుంటే తొలి ముద్దలో చేప ముళ్ళు గొంతుకు అడ్డం పడి చనిపోతాడు. ఆ ప్రమాదం కూడా దాటితే? భార్యతో తాంబూలం తింటూ ఉండగా తొలి ఆకులోని పురుగు వల్ల చచ్చిపోతాడు. అది కూడా దైవ సంకల్పాలు దాటితే? అది దాటదు, తప్పకుండా అతని భార్య చేతిలోనే చస్తాడు 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 అని ఉమ్మారు చెప్పి మన మాటలు వినని వారు ఈ రహస్యతను చెబితే రాయి అయిపోతారు సుమై అని ఆడపక్షిని వెంట పెట్టుకుని ఎగిరిపోయింది. పక్షిపాక్షి ఎగిరిన బుద్ధిసాగర్ నెత్తి మీద పిడుగుపడ్డట్లే చలించిపోయాడు. ఈ ఆపద నాకు రాక నా మిత్రుడికి ఎందుకు వచ్చింది? పక్షి మాట తప్పదు, నేను మిత్రవియోగం భరించలేనే, సరే జరగబోయే జరుగుతుంది అని ముందు మనసు కుదరబెట్టుకున్నాడు. అంతలో కామపాడు నిద్రలేచాడు. మిత్రమా, నాకు నిద్రలో ఒక పాడుకల వచ్చింది. పగటి కళలు నిజం కావు అన్నాడు అతను. నువ్వెందుకలా విచారంగా ఉన్నావు? ఏమీ లేదు, కానీ మనం శ్రీరంగపురం వెళ్ళదు అన్నాడు. ఎందుకని? నాకు పద్మావతిని చూడాలని తగతాగ్గా ఉంది. నా భార్య నా కోసం ఎంత విరహం అనుభవిస్తోందో. నా మాట విను, మనం మరలిపోదాం, శ్రీరంగపురం వెళ్ళొద్దు అన్నాడు. కారణం చెప్పు. ఇక అక్కడికి వెళ్ళక తప్పలేదు, ఎందుకంటే చెప్పడానికి లేదని చెప్పారు కదా. బుద్ధిసాగరుడు కామపాడు నీడలాగా అనుసరించసాగాడు. కోట వద్దకు రాగానే బురుజు పెళపడమని విరిగింది. బుద్ధిసాగరుడు తోసేయడంతో అతని ప్రమాదం తప్పింది. అక్కడున్న వారతనికి పునర్జన్మే అనుకున్నారు. శ్రీరంగరాజు అల్లుడి రాక విని ఎదురొచ్చి ఉచిత సత్కారాలతో ఆహ్వానించాడు. ఆ రాత్రి మంచి పిండి వంటలతో విందు చేశాడు. కామపాళుడు మొదట ముద్ద తినబోతుంటే అన్నా నాకు ఈ ముద్ద పెట్టు తినాలనుంది అని అడగ్గా మిత్రుడికి ఇచ్చేశాడు. అతడు దాన్ని తినకుండా దాచాడు. భోజనాలు అయ్యాక బుద్ధిసాగరుడు కామపాలుతో అమ్మ అన్నా ఇల్లు వదిలింది మొదలు మనం పక్క పక్కన పడుకుంటున్నాం. ఇవాళ నాకేమైందో భయంగా ఉంది. నువ్వు నీ భార్యతో పడుకుంటేనే ఒంటరిగా ఎక్కడ పడుకోను? ఆ గదిలోనే పడుకుంటావు అన్నాడు కామపాళుడు. చాలా కాలానికి వచ్చిన భార్యతో వేరే గదిలో పడుకుంటానంటే భావ్యం కాదు. నీ గది దగ్గరే నాకు మంచం వేయించు. నా గదిలోనే వేయిస్తాను. మనం ఎంత మిత్రులమైనా నీ భార్య పద్మావతి అందుకు అంగీకరించదు. నీ దగ్గరగా వేయించు చాలు అన్నాడు. అంతలో పద్మావతి వచ్చి తన భర్తను హంసతులిక తలుపు మీద కూర్చోబెట్టగా బుద్ధిసాగరుడు కూడా అతని పక్కనే కూర్చున్నాడు. ఆమె సందేహాలవి కామపాళ్ళు తీర్చగా ఆమె భర్తకు తాంబూలం అందించింది. బుద్ధిసాగరుడు ఏదో ముషితో మొదట ఆకు తాను తీసుకున్నాడు. నిమిషాల గొడు గడుస్తున్న కొద్దీ తన మిత్రుడికి మరణకాలం దగ్గర పడుతున్న దుఃఖం ఎక్కువై బుద్ధిసాగరుడికి కన్నీళ్లు ఆగడం లేదు. కామపాళ్ళు గదిలోకి వెళ్తుంటే కౌగలించుకుని కామపాలా నరుస్తూ ఏడ్చాడు. బుద్ధిసాగర ఇంటి పీకి వాడవి ఏమిటి? మన భూతాలు ఎవరికి మిత్రుని వదలలేక వదలగా కామపాళ్ళు గదిలోనికి వెళ్ళి చాలా అలసిపోయి ఉండడం వల్ల పక్షి మాటలే గుర్తుకొస్తూ నిద్రపట్టడం లేదు. కామపాళుని భార్య చేతిలో ఎలా మరణిస్తాడో అని కిటికీల్లో నుంచి చూడసాగాడు. ఇదండి ఇక్కడికి ఈ కథ ఆపేద్దాం. రేపు పద్మావతి కథతోటి 28వ కథలోకి వెడదాం. ఒక్క 5 నిమిషాలు ఇంకో చిన్న చిన్న కథలతోటి వస్తాను.